పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. భౌతిక కాయాన్ని ఇంటి దగ్గర నుంచి తరలించి గ్రామంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాహసికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మస్తాన్ కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని నివాళులర్పించారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు వెంకయ్య. జోహార్ జోహార్ మల్లి మస్తాన్ బాబు, జోహార్ జోహార్. నిన్ను కన్నా మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం ఇక్కడ గాంధీ జనక సంఘ గ్రామంలో ఉన్నటువంటి మస్తాన్ బాబు స్వగ్రామంలో ఇప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అంతిమయాత్ర ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో అటు మంత్రులు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా పోలీసు సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహిస్తూ సాంప్రదాయబద్ధంగా అటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో అంత్యక్రియలకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు సుదూర ప్రాంతాల నుంచి మస్తాన్ బాబు భౌతికాయాన్ని సందర్శించడానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా మస్తాన్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడం జరుగుతుంది. ప్రముఖులు కూడా అటు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అందరు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రావడం, మస్తాన్ బాబు సంబంధించినటువంటి అంత్యక్రియల ఏర్పాట్లు వీరందరూ కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా నిన్నటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సమాచార శాఖ మంత్రి, ఎన్ఆర్ఐ మంత్రిగా ఉన్నటువంటి పల్లె రవీనాథ్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది? మల్లి మస్తాన్ రావు గారి జీవితం ఒక సంచలనం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక చరిత్ర. ఎవరు అధిగమించలేని అనితర సాధ్యమైన రికార్డు సాధించిన వ్యక్తి. అతి సాధారణమైన కుటుంబంలో జన్మించాడు. అంతర్జాతీయ స్థాయి గల ఇన్స్టిట్యూషన్స్లో ఎంటెక్, ఎంబీఏ డిగ్రీ సాధించి తన కుటుంబ సంక్షేమం ముఖ్యం కాదు, తనకు ఉద్యోగం అవసరం లేదని చెప్పి దాన్ని త్యజించి ఈ పర్వతారోహణను ఎన్నుకోవడం జరిగింది. దీనిలో కూడా ప్రపంచ చరిత్రలో ఏ పర్వతారోహకుడు చేయనంత గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది. 172 రోజుల్లో 7 ఖండాలలో అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ను బద్ద చేయడం జరిగింది. 14 రాష్ట్రాల్లో 14 రోజుల్లో హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వర్తించి అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసిన ఒక విశిష్టమైన వ్యక్తి. ఎవరైనా గోరంత పని చేసి కొండంత ప్రచారం పొందే ఈ కాలాల్లో, కొండంత పని చేసి గోరంత కూడా ప్రచారం పొందకపోవడం ఆయన విశిష్టమైన వ్యక్తిత్వానికి ఒక ప్రతీక నిదర్శనం. ఇటువంటి గొప్ప వ్యక్తి అంటే దేశ ప్రపంచ స్థాయిలోనే ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 మంత్రులు వచ్చాము, ప్రత్యేకమైన లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతున్నాం. కానీ ప్రజల నుంచి, అదేవిధంగా ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాల నుంచి కొన్ని డిమాండ్స్ కూడా వస్తున్నాయి సార్. కేవలం అంత్యక్రియలు జరిపేసి ప్రభుత్వం తన కార్యక్రమాన్ని ముగించుకోవడం కాదు, మస్తాన్ బాబు అందరిలో కూడా గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా తెలుగువాడు అనేటువంటి ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అటు పార్లమెంట్లో కూడా కొంత కీలకమైన నిర్ణయాలు జరిగే విధంగా కూడా కొన్ని చర్యలు కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా పద్మభూషణ్ కావచ్చు, ఇలాంటి పురస్కారాలు రావాలి. దాన్ని మీరు మద్దతు ఇస్తున్నారా, లేదంటే మీ పార్టీ పరంగా మీరు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది? అంటే ప్రపంచ చరిత్ర పటంలోనే ఈ ఊరికి, ఈ గ్రామానికి ఒక స్థాయి తెచ్చాడు. తప్పకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆర్థిక సహాయము, ఉద్యోగపరంగా ఏ విధంగా చేయొచ్చో అన్ని సంపూర్ణ సహాయ శాఖలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి 1-2 రోజులపై ఆ నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఈయన ఈ స్మారక భవనాన్ని ఒకటి ఏర్పాటు చేసి భావి తరాలకు ఆదర్శవంతంగా ఉండేటట్లు, స్ఫూర్తిని కలిగించేట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎన్ఆర్ఎం ఇస్తారని ప్రపోజల్స్ పంపించి ఏ
బిరుదులకు ఆయనకు అర్హత ఉందో అన్నింటి పరిశీలించి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటాం. ఆయన్ని గౌరవిస్తే జాతిని గౌరవించినట్లుగా భావించి తప్పకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇవాళ సాయంత్రం కూడా సీఎం చంద్రబాబు జిల్లాకు రానున్నారు. చంద్రబాబు ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఏమైనా మీరు ప్రయత్నించకుండా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర దృష్టి తీసుకుపోతాం. అన్ని విధాలా సంపూర్ణ సహాయ శాఖను ప్రకటిస్తాం. థాంక్యూ సార్. ఇది మంత్రి ఎన్ఆర్ఐ మంత్రిగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా జాతి అంతా కూడా గుర్తించుకునే విధంగా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఎన్ఆర్ఐ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఆ వైపు చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు జరుపుతామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ఒకటే చెప్తున్నారు, మస్తాన్ బాబును గుర్తించుకునే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం అలా అడుగులు వేయాలని చెప్పి అంటున్నారు. మీ పరంగా మీరు చెప్పండి, ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ఒక యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి మస్తాన్ బాబుకి ఎలాంటి చిరస్మరణ అందించాలని మీరు భావిస్తున్నారు? నాకు తెలిసి నెల్లూరు జిల్లా చరిత్రలో అంటే స్వాతంత్రానికి ముందు కావచ్చు, స్వాతంత్రం తర్వాత కావచ్చు, మళ్ళీ మస్తాన్ బాబు లాంటి గొప్ప వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాలో ఎవరూ లేరు. నెల్లూరు జిల్లానే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా భారత మాత ముద్దుబిడ్డగా భారతదేశ కీర్తి చంద్రికల్ని ప్రపంచ నలుమూలలా చాటి అమరత్వంలో సైతం వీరత్వాన్ని చాటి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి భారత మాత ముద్దుబిడ్డగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మళ్ళీ మస్తాన్ బాబుకి ఈరోజు ప్రజలందరూ కూడా కన్నీటి నీరాజనంతో ధన్యవాదాలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుంది, కానీ అక్కడితో పని ముగిసింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు మళ్ళీ మస్తాన్ బాబు కుటుంబం అత్యంత పేద గిరిజన కుటుంబం, ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోబోతున్నాయో ఈరోజే ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆ యొక్క మళ్ళీ మస్తాన్ బాబు పార్థివ దేహాన్ని వెతికి తెచ్చేదానికి తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యల్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రెండింటిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఆదుకునేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని, మళ్ళీ మస్తాన్ బాబు జీవిత గాథని పాఠ్య పుస్తకాంశాల్లో చేర్చాలని, భారతదేశంలో ఉండే పాఠ్య పుస్తకాంశాల్లో మళ్ళీ మస్తాన్ బాబు ఎక్కడో నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీజన్ సంఘం ఒక పేద గిరిజన. ఓకే, థ్యాంక్ యూ విజయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫుల్ టైం షార్ట్ బ్రేక్ తీసుకుందాం.